వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా రాజమండ్రి రూరల్ కడియం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా పథకం విజయవంతమైంది. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని గిరిజాల బాబు తమ భుజాలపై పల్లకిలో వీధి వీధి తీసుకువెళ్లి దేవీ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తుల వాసు, పట్టాభి, బట్టు చిన్ని తదితరులు పాల్గొన్నారు. ముసలి కూడా లేకపోతే పట్టికలు ఇచ్చేవారు కాదండి. ఇప్పుడు ముసలి మంచున్నారండి తీసుకుంటున్నారండి అన్ని కూడా. ఏమేటండి మన డబ్బులు ఏంటండి, పనుషులు ఏంటండి, ఏదన్నా 45 సంవత్సరాలకి మళ్ళా చేయవతనిచ్చారండి. సేనా పనులు చేస్తున్నాను, రైతులకు సాయం చేసానండి. డబ్బు లేకపోతే కరోనా వచ్చిన కానీ ఎక్కడి ఎక్కడ ఆగిపోయినా కూడా అన్ని నెరవేర్చుతున్నాడండి. డ్వాక్రా మహిళలకు కూడా ఆయన చేస్తానన్నది కూడా నెరవేర్చాడండి. కొంతమంది చదువుకునే ఆడవాళ్ళు మగవాడు తెచ్చిదాకా సరిపోయి స్థితిలో ఉన్నవాళ్ళు కూడా, పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా వాళ్ళంటి కోర్టు వచ్చి అనేక మరి పనులు చేస్తున్నాడండి. ఆయనకి ఏమిచ్చినా మేము కూడా చేర్చలేమండి. మహిళలు ఎంతో ఆశీర్వాదం పొందుతున్నారండి ఆయన వల్ల. ఇంకా ఎన్నో పనులు చేస్తాడని మనం నమ్ముతున్నామండి. ఆయనకి మంచి ఆరోగ్యం కట్టే జ్ఞానాలు నాన్నగారి కంటే ఎక్కువ నెరవేర్చుతారని మేము ఏడాది మంది వందనాలు చెప్తున్నామండి జ్ఞానం గారికి. ఇంకా మా మహిళలను చూసి ఆనందపడుతున్నారు. మహిళలందరూ కూడా ఆయనకే సాయం చేస్తామండి. ఇంకా ఏ ఎదుగులన్నా ముందుకు వెళ్తామండి జగనానికి. ఇంతగా నేనేమి చెప్పేదేం కాదండి. ఆకలి తీర్చాడండి అనేకమైన బిడ్డలకి. 2 కోటలు ఇచ్చి డబ్బు కాదండి, ధనం కాదు, ఆకలి ఫుల్ ఆకలి తీర్చాడు. పప్పు లేదు ఉప్పు లేదు అన్ని ఉచితమైన 2 కోటలు ఇచ్చి ఆకలి తీర్చాడండి. ఎంత డబ్బు ఇచ్చినా అని ఆకలి తీర్చి ఆహారం పెట్టాడండి. అంతగా చేసేయడానికి జగనానికే వందనాలండి. అలాగే మా ఈ కడి మండలం అంతా చాలా ఎన్ని విధాలుగానే సాయమే చేశారండి. కాయవర్గట్టి తోలుగురావాలండి అనుకోండి.
ఎన్నో పనులు చేశారండి, మీరు అభివృద్ధి కార్యాలు చేశారండి. రెండో సంవత్సరంలో ఆయనకి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చలేమండి. ఇంకా మా మహిళలు అందరూ ఎన్ని కూడా ఉన్నామండి. ఇంకా మాకు అభివృద్ధి కార్యాలు చేస్తారని జగనన్న గారు ఇంకా ఆరు కూతుల్లో ఎన్నో కూతుంటే ఎన్నో విధాలుగా సాయం చేశారండి. ఆయనకి ఏం చేస్తారండి, 350 కోట్లకి ముందుకు నడిచి ఎన్ని కోట్లు తప్పించినందుకు ఆయనతో వందనాలండి. ఎన్నో బాధల్లో ఉన్నా చెయ్యోతి ఇచ్చారండి. ఎన్నో బాధల్లో ఉన్నా ఆయన ఈ డబ్బు ఎలా చేస్తున్నాడో, ఈ చిన్న వయసులో మాకు అందరికీ ఎలా చెందుతున్నాడని మేము ఆశ్చర్యపోతున్నామండి. ఇలా జగనన్న ఎంత గుర్తుగా చేసామంటే అండి, ఇవాళ పాలేకు సాగంతో ఆయన మమ్మల్ని మోస్తున్నాడండి. ఆయన మేము మోసామండి, మమ్మల్ని ఎంతగానో మోస్తున్నాడండి. మా మహిళలకి ఎన్నో విధాలు సాయం చేశాడండి. ఈ జగనన్నకే వందనాలండి. ఇంకా మాకు మా గ్రామం అభివృద్ధి ఇంకా అవుతుందని మేము నమ్ముతున్నామండి. ఇంకా అభివృద్ధి చేస్తారని జగనన్న గారు ఇంకా మా మహిళలకి ఇంకా ఎన్నో పనులు చేస్తారని మేము నమ్ముతున్నామా నమ్ముతున్నామండి. నేను తీరుస్తానని చెప్తాం, రెండో సంవత్సరం నుంచి మనలో పెడతామని చెప్తాం. ఆ రోజు జరిగింది, దానిలో భాగంగా ఇంకా రెండో సంవత్సరం కూడా మొదలవకుండానే మరి ఆడవారికి ఇంత కష్ట సమయంలో, మరి ఇంత సంక్లిష్టమైన సమయంలో కూడా, ఇంత సంక్షోభంలో కూడా తను ఏమైతే చెప్పాడో ఆ పద దాని మాటని నెరవేరుస్తూ ఈరోజు మహిళలకు ఆసరా పథకంలో డ్వాక్రా వారికి మరి మొట్టమొదటి విడతగా మరి పావుల శాతం మరి బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి కలియం డ్వాక్రా మహిళలందరూ కూడా తమ కృతజ్ఞతలు తెలుపునే భాగంలో మరి మా మేము ఊహించిన విధంగా మాకు ఇంత మేలు చేసిన జగనన్న మాకు దైవంతో సమానం, అలాంటి దైవాన్ని మేము ఉచిత రీతిలో సత్కరించుకుంటామని చెప్పి వారికి వారి నిర్ణయం తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దైవం కింద పల్లకీలో మరి రైతు భరోసా కేంద్రం నుంచి ఆయన తండ్రి అయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు తీసుకొచ్చి మరి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలుగా నాయకులుగా పనిచేస్తున్నందుకు మీ ఎల్లవెల్ల కూడా చాలా గర్వకారణంగా చెప్పగలను. ఎందుకంటే అనుభవం అని చెప్పిన ముఖ్యమంత్రి, మొన్నటి ముఖ్యమంత్రి మోసం చేస్తే తన జీవిత జయం కింద నిరూపిస్తే మరి కుర్రవాడైన మా జగన్మోహన్ గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీకి నిలువటర్థంగా ఈరోజు మన తాను చేసే కార్యక్రమాలు కానీ తాను చేసే సహాయ సహకారం అందరికి కూడా నిరూపించుకుంటూ చూస్తున్నాం. ఒక ఆసరానే కాదు, ఒక అమ్మఒడి ద్వారా, అదేవిధంగా ఒక వసతి దీవెని కింద, ఒక విద్యా దీవెని కింద, అదేవిధంగా మరి అది చేదోడి కింద, మరి అదేవిధంగా చేయూత కింద, మరి అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించే ప్రభుత్వం నామినేట్ చేసే పదవుల్లో 50% పదవులు మహిళలకు కట్టుబడతాం కానీ అలాగా వివిధ రూపాల్లో తను చెప్పినవి చెప్పనివి కూడా మరి చేస్తున్న విధానం చూస్తుంటే మా అందరికి కూడా గర్వకారణం ఉంది. మరి వాళ్ళందరూ కూడా ఇదేమో అతిశయోక్తి కాదు, నిజంగా 100కి 100% కూడా ఈ దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అర్హులు అని చెప్పి వాళ్ళు భావించారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల కింద, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల కింద కూడా మేము మరి పాడత జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మహిళలు మేము చెప్పేది ఒకటే, తప్పకుండా మీ అన్నదండలు మీ ఆశీస్సులు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఇంకా ఎవరు ఊహించిన అద్భుతమైన పథకాలు మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానికి తప్పకుండా ప్రవేశపెడతారని ఆ శక్తి ఆ భగవంతుడు అందరూ ప్రసాదిస్తారని కోరుకుంటూ ఈ ఇంత ఉచిత రీతిన మా నాయకుడిని మరి సత్కరించిన డ్వాక్రాకాయ మహిళలకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్!